రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీ సెన్టీఆర్ చిత్రానికి ఎన్నికల సంఘం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది ఈ విషయాన్ని నిర్మాత రాకేష్ రెడ్డి అఫీషియల్ గా ప్రకటించారు ఈసీ విచారణకు స్వయంగా హాజరైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు ఎన్నికల్లో దెబ్బతీయడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాకేష్ రెడ్డి రాంగోపాల్ వర్మతో ఈ సినిమా తీయించారని ఎన్నికల ముందు విడుదల చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీని నష్టపరిచే కుట్ర జరిగిందని ఆ పార్టీకి చెందిన నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే విచారణకు హాజరైన రాకేష్ రెడ్డి ఎన్నికల అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు లక్ష్మీ సెంటీఆర్ సినిమాలో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్నికల గుర్తులు కానీ పార్టీ సింబల్ కానీ చూపించలేదని తెలిపారు కేవలం పసుపు రంగు జెండాలు మాత్రమే వాడటం జరిగిందని వివరణ ఇచ్చారు అభ్యంతరాలు ఏమైనా ఉంటే సినిమా విడుదలైన తర్వాత కూడా మళ్లీ వచ్చి ఎన్నికల కమిషన్కు వివరణ ఇస్తానని రాకేష్ రెడ్డి తెలిపారు ఒక పార్టీకి అనుకూలంగా ఈ సినిమాను తీయలేదని తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఒక సినిమాను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని రాకేష్ రెడ్డి తెలిపారు ఎన్టీ రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటర్ అయిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను చర్చిస్తూ రామారావు కుటుంబంలో తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో మారిన పరిణామాలు ఫోకస్ చేస్తూ వెన్నుపోటు పర్వాన్ని హైలైట్ చేస్తూ లక్ష్మీ సెంటీఆర్ చిత్రం ఉండబోతోంది